లాక్డౌన్ లో భాగంగా నిరుపేదలకు శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ యూనియన్ సభ్యులు నల్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నల్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులతో కూడిన మోడీ కిట్లను పంపిణీ చేశారు. స్థానిక చిన్న వంతెన వద్ద టాక్సీ స్టాండ్ వద్ద డ్రైవర్లకు క్లీనర్లకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఆపత్కాలంలో సాయం అందించిన పవన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నల్లా దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇల్లన్నీ కూడా దగ్గర దగ్గరగా ఫ్యామిలీలు ఇల్లన్నీ కూడా దగ్గర దగ్గర ఇరుకిరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి 3 లక్షలు వస్తే మనం 30 లక్షల మందికి ఈ వ్యాధి సంక్రమించాలి. కానీ మోడీ గారు తెలుగుగా ముందే లాక్డౌన్ ప్రకటించి, ఏదైతే నాకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా దాన్ని నిలబెట్టుకోవచ్చు కానీ ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలే ముఖ్యమని చెప్పి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అటువంటి ప్రధానమంత్రి గారు ఈ టైంలో ఉండడం మన యొక్క దేశం ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన కాకుండా వేరే ఎవరైనా సరే ఒక నిర్ణయం తప్పుగా తీసుకుంటే ఇన్ని కోట్ల మంది ఇబ్బంది పడతారు. అయినప్పటికీ లాక్డౌన్ ప్రకటించి ముందు 1 రోజు, తర్వాత 21 రోజులు, తర్వాత మళ్ళీ ప్రకటించి మేము 3 వరకు ప్రకటించినప్పటికీ అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అనేక వ్యాపారాలు అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేసే వాళ్ళకి సినిమా థియేటర్లు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీకు తెలుసు అప్పటి నుంచి మేము కూడా రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసి ఉన్నాం. అలాగే అందరికీ కూడా మీకు కూడా చాలా ఇబ్బంది ఉంది.